రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం నెలకొంది భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కొత్తగూడెం సింగరేణి గౌతమ్ఖని ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీయ సాధ్యపడటం లేదు గని నుంచి బయటకు వచ్చే రోడ్లన్నీ చిత్తడిగా మారినందున వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు వెయ్యి టన్నుల బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది సింగరేణి అధికారులు మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మొదటి షిఫ్ట్ నిలిపివేయగా వర్షం తగ్గితే రెండో షిఫ్ట్ ప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు